అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నికీస్ ఫుడ్ వరల్డ్ ఈ రోజు మీకు నేను చూపిస్తున్న రెసిపీ స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి స్పైసీ స్పైసీగా ఎలా చేయాలో ఈ రోజు మీకు నేను చూపిస్తాను స్టవ్ వెలిగించుకొని బాండిల్ పెట్టాను బాండిల్ చక్కగా హీట్ ఎక్కుతుండగా ఆయిల్ వేస్తున్నానండి నేను ఒక 5 ఎగ్స్ తీసుకొని బాగా విస్కర్ చేసుకున్నానండి వేడికిన ఆయిల్ లో వేసి బాగా హై ఫ్లేమ్ లోనే ఈ ఎగ్ ని ఇలాగా ఫ్రై చేసుకుందాము ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఎగ్ లో కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్స్ కట్ చేసుకున్న బీన్స్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి మన రోడ్డు పక్కన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో చేసే విధంగా ఈ రోజు మీకు నేను చూపిస్తున్నాను మొత్తం ఈ కర్రీ మొత్తం ఈ విధంగా ఫ్రై చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇప్పుడు నేను పొడి పొడిగా అన్నం చేసుకొని ఇలాగా చల్లారి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ రైస్ వేసేస్తున్నాను ఇందులో పిల్లలకి లంచ్ బాక్స్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మనం లంచ్ బాక్స్ కూడా ఇవ్వచ్చు ఇప్పుడు మొత్తం ఈ రైస్ ని ఈవెన్ గా కలుపుకుందాము బయట నుండి తెప్పించుకోకుండా హ్యాపీగా ఇలాగా ఇంట్లోనే మనము ట్రై చేస్తే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ విధంగా కలుపుకుందాము చూడండి ఇలా కలుపుకున్న రైస్లో రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను బయట అయితే అజ్నోమోటో టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేస్తారండి అది హెల్త్కి చాలా మంచిది కాదు ఇప్పుడు బ్లాక్ పెప్పర్ పౌడర్ కొద్దిగా ఒక స్పూన్ చిల్లీ పౌడర్ గరం మసాలా కొద్దిగా ఒక స్పూన్ వెనిగర్ ఈ ఫాస్ట్ ఫుడ్ ఫుడ్స్ అంటేనే వెనిగర్ సాసులు కంపల్సరీ అండి ఇప్పుడు నేను కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేస్తున్నాను అలాగే ఒక స్పూన్ సోయా సాస్ కూడా యాడ్ చేస్తున్నానండి ఇవన్నీ మన సూపర్ మార్కెట్లోనే మన దగ్గర ఇంటి దగ్గర ఉన్న సూపర్ మార్కెట్లో దొరుకుతాయి 60 ఉంటుందండి ఒక్కొక్క సాస్ కాస్ట్ అంతే అండి తెచ్చుకున్నారంటే మనము ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చండి ఒకసారి తెచ్చి పెట్టుకుంటే చాలండి చాలా టైమ్స్ మనం చేసుకొని తినొచ్చు చూసారు కదా ఇలాగా ఎక్కువ మంట మీద మొత్తం ఈ రైస్ మొత్తం ఇలా కలుపుకుంటే ఎంతో టేస్టీ 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 స్ట్రీట్ స్టైల్ ఎగ్ రైస్ రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే స్ప్రింగ్ ఆనియన్స్ కానీ కొత్తిమీర కానీ చల్లుకోవచ్చు ఇప్పుడు నేను సర్వింగ్ చేస్తున్నాను చూడండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ రెసిపీల కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సర్వే జన సుఖనోభవంతు బాయ్